భారత్ కు కరోనా వైరస్ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, అసలు క్లినికల్ ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయి అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు అందరికీ ఉపయోగపడే ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ప్రకారం 33 సంస్థలు కరోనా వైరస్ వ్యాక్సిన్లపై క్లినికల్ ట్రయల్స్ ని నిర్వహిస్తున్నాయి. వీటిలో 9 సంస్థల క్లినికల్ ట్రయల్స్ 3 దశకు చేరుకున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనకా, క్యాన్సినో, బీజింగ్ ఇన్స్టిట్యూట్, జెన్సెన్ ఫార్మా, సైనోవాక్, సైనోఫార్మ్, వ్యూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజికల్ ప్రొడక్ట్స్, మోడర్నా తదితర వ్యాక్సిన్లు 3 దశ క్లినికల్ ట్రయల్స్ కు చేరుకున్నాయి. రష్యాకు చెందిన స్పుత్నిక్ 5 వ్యాక్సిన్ 3 దశ క్లినికల్ ట్రయల్స్ ఇంకా పూర్తి కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ ట్రయల్స్ ప్రస్తుతం 40,000 మందిపై కొనసాగుతున్నాయట. 33 వ్యాక్సిన్లతో పాటు మరో 145 వ్యాక్సిన్లను కూడా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ప్రపంచంలో తొలి కరోనా వైరస్ వ్యాక్సిన్ను స్పుత్నిక్ 5 తయారు చేశామని ఆగస్టు 11న రష్యా ప్రకటించింది. అయితే అతి తక్కువ కాలంలోనే వ్యాక్సిన్ తయారు చేయడంపై పశ్చిమ దేశాల శాస్త్రవేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయ విధానాలకు అనుగుణంగా దీన్ని తయారు చేయలేదని వారంటున్నారు. అయితే అన్ని నిబంధనలకు అనుగుణంగానే ఈ వ్యాక్సిన్ తయారు చేశామని వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. తమ కుమార్తెల్లో ఒకరికి ఈ వ్యాక్సిన్ ఇచ్చినట్లు కూడా ఆయన వివరించారు. సెప్టెంబర్ ప్రారంభంలో ఈ వ్యాక్సిన్ పై లాన్సెట్ మెడికల్ జర్నల్లో ఒక వార్త కూడా వచ్చింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎలాంటి హానికర దుష్ప్రభావాలు లేవని కూడా దీనిలో పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ ను 18 నుంచి 60 ఏళ్ల వయసున్న వారిపై ప్రయోగించామని 42 రోజుల నుంచి వీరిని అబ్జర్వేషన్ లో ఉంచినట్లు కూడా చెప్పారు. దీంతో 18 నుంచి 62 ఏళ్ల వయసున్న వారికి 42 రోజుల వరకు ఇది రక్షణ కల్పిస్తున్నట్లు చెప్పొచ్చు. అయితే 60 ఏళ్లకు పై వయసు ఉన్నటువంటి వారిపై ఇది పనిచేస్తుందా, ఎన్ని రోజుల వరకు ఈ వ్యాక్సిన్ రక్షణ కల్పించగలదు తదితర ప్రశ్నలకు మాత్రం ఇప్పటివరకు సమాధానం లేవు. 40,000 మందిపై ప్రయోగం జరుగుతుందని, దీనికి సంబంధించిన ఫలితాలు నవంబర్ కంటే ముందే వస్తాయని డాక్టర్ రెడ్డి సంస్థ పేర్కొంది. స్పుత్నిక్ 5 మొదటి 2వ దశ ట్రయల్స్ ఆశాజనకంగా ఉన్నాయి. 3వ దశ ట్రయల్స్ ను భారత్ లో మొదలు పెడతామని, అందుకోసం అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. కోవిడ్-19 పై ఇది సమర్థవంతంగా పనిచేయగలుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి స్పుత్నిక్ 5 వ్యాక్సిన్ తమ చేతికి వస్తుందని, ఈలోగా అనుమతులు పరీక్షలు అన్ని పూర్తవుతాయని ఆ సంస్థ పేర్కొంది. ఇక కరోనా వ్యాక్సిన్ పై ఆక్స్ఫర్డ్ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆక్స్ఫర్డ్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ ను బ్రిటిష్ సంస్థ ఆస్ట్రాజెనెకా భారీగా ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు దీనిపై క్లినికల్ ట్రయల్స్ కూడా కొనసాగుతున్నాయి. ప్రపంచంలో అందరికీ ఈ వ్యాక్సిన్లు అందేలా చూసేందుకు భారత్ కు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అయితే వ్యాక్సిన్ ను తీసుకున్న ఓ వ్యక్తిలో దుష్ప్రభావాలు కనిపించడంతో పరీక్షలను మధ్యలోనే ఆపేశారు. భారత్ లోనూ ఈ పరీక్షలను ఆపేశారు. అయితే మొదట్లో దుష్ప్రభావాలు కనిపించిన, తర్వాత పరీక్షల్లో ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదిగా తేలినట్లుగా మళ్ళీ ఆక్స్ఫర్డ్ వారు చెప్తున్నారు. దీంతో బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్లో మళ్ళీ క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయి. అయితే అమెరికాలో ఈ ట్రయల్స్ ఇంకా మొదలు కాలేదు. ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి అనంతరం ఈ ప్రయోగాలు మొదలవుతాయి అని చెప్తున్నారు. దుష్ప్రభావాలు తమ వ్యాక్సిన్ వల్ల కాదని ఆస్ట్రాజెనెకా చెప్పినట్లు ఇండిపెండెంట్ రివ్యూ ఓ కథనం కూడా ప్రచురించింది. అయితే భారత్ లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు దీన్ని ఇస్తున్న వ్యక్తుల పూర్తి వివరాలు ఇవ్వాలనే షరతుపై సీరం ఇన్స్టిట్యూట్ కు డిసిజిఏ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం 2, 3వ దశ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రస్తుతం మిగతా వ్యాక్సిన్ల కంటే ముందు రేసులో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. మరో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారు చేస్తున్న అమెరికా సంస్థ నోవా వ్యాక్స్ తోనూ సీరం ఇన్స్టిట్యూట్ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా 1 బిలియన్ డోసులను సంస్థ ఉత్పత్తి చేయబోతుందట. 100 మిలియన్ల డోసుల తయారీపై ఆగస్టులోనే 2 సంస్థల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. ప్రస్తుతం ఈ డోసులను 1 బిలియన్కు పెంచారు. ఈ వ్యాక్సిన్ కు సంబంధించి 2వ దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కొన్ని వారాల్లోనే మొదలు కాబోతున్నాయి. ఇక వచ్చే ఏడాది ప్రారంభం నాటికి కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భారత ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. ఈ విషయంపై రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, వ్యాక్సిన్ తయారు చేయడం అంటే మాయాజాలం ఏమీ కాదని, భారీ స్థాయిలో టీకాలను ఉత్పత్తి చేయాలంటే కొంచెం సమయం పడుతుందని, ప్రస్తుతం కోవిడ్-19 ను అడ్డుకోవడంలో మాస్క్లే కీలకమని ఆయన చెప్పారు. మరోవైపు ఈ ఏడాది చివరి నాటికి భారత్ లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భారత ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ కూడా చెప్పింది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ 5 వ్యాక్సిన్ ను 10 కోట్ల డోసుల్ని కొనుగోలు చేసేందుకు కూడా ఈ సంస్థ ఒప్పందం కుర్చుకుందట. ఆక్స్ఫర్డ్ భాగస్వామి ఆస్ట్రాజెనెకాతో కలిసి పనిచేస్తున్న భారత సంస్థ
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు క్లినికల్ ట్రయల్స్ మళ్లీ మొదలు పెట్టేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లభించింది. క్లినికల్ ట్రయల్స్ సమయంలో ఒక వ్యక్తిలో దుష్ప్రభావాలు కనిపించడంతో వీటిని మధ్యలోనే ఆపివేశారు. అయితే కొన్ని షరతులపై వీటిని మళ్లీ కొనసాగించేందుకు అనుమతులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 3 కోట్లకు మించిపోయింది. మరణాల సంఖ్య 9,40,000కు చేరుకుంది. అత్యంత ప్రభావిత దేశం అమెరికాలో కేసులు 68 లక్షలను దాటిపోయాయి. అక్కడ మరణాలు 2 లక్షలకు పైనే వచ్చాయి. భారత్ కూడా అమెరికాకు చేరువలోనే ఉంది. అమెరికా తర్వాత అత్యంత ప్రభావితమైన దేశం ఏదైనా ఉందంటే అది మన దేశమే. ఇక్కడ కేసుల సంఖ్య 52 లక్షలు దాటింది. మరణాలు 80,000కు పైగా ఉన్నాయి. సో మహా అయితే 3-4 నెలల్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చే అవకాశాలున్నాయి. అప్పటి వరకు మాస్కులు పెట్టుకోవడం మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడేలా ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో పైన మీ అభిప్రాయాలని కామెంట్లో తెలియజేయండి. మరొక ఉపయోగపడే వీడియోతో తిరిగి మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.